రాజేంద్ర నగర్ లో మహాకూటమి విజయం ఖాయమన్నారు టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు ఆయన. కూటమి నేతలను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా కుయుక్తులు పనినా విజయం తనదే అంటున్న గణేష్ గుప్తాతో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సంగ్రామం రసవత్రంగా సాగుతుంది. ఎక్కడ చూసిన అభ్యర్థులు కథనరంగంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక రాజన్న నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా కూడా ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. మొత్తం మాట్లాడి గణేష్ గుప్తా చెప్పి ప్రధానంగా ఇక పోలింగ్ టైం దగ్గర పడింది. సో ఏ విధంగా మీ ప్రచారం నడుస్తున్నాడు? మా ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కూడా దండోపదండాలుగా మహాకూటమికి ఈరోజు జేజేలు వలుకుతూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన, ఈ దొరల పాలన అంతమొందించడానికి మహాకూటమిగా ఏర్పడ్డం అందరం కూడా అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు నియోజకవర్గ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు కూడా మహాకూటమి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పోటీ అనేది మాకు ఎంఐకి మాత్రమే ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఇక్కడ మీకున్న ప్రధాన బలం ఏంటి? ఏ దేయాంశంతో మీరు ముందుకెళ్తున్నారు? మాకున్నటువంటి బలమే, మహాకూటమికి ఉన్నటువంటి బలము ఈరోజు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. మీరు చూస్తున్నారు కదా, ఈ రోజుకు ఆ రోజు డబుల్, మూడింతలు, నాలుగింతలు, ఐదింతలుగా మాతో పాటు జనం వస్తూ ఉన్నారు. అసలు మాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. మీ ఇన్ని వందల వేల మంది ఎట్లా గ్యాదర్ అవుతున్నారు అనేది కూడా మాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. కాబట్టి ప్రజల బలంతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. మామూలుగా ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు మీకు మీకు ఏమి చెప్తున్నారు? వాళ్ళు నియోజకవర్గంలో ఓవరాల్గా మంచినీటి సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, ఆ తర్వాత నిరుద్యోగ సమస్య ఉంది, కాటదానిలో కాలుష్య సమస్య ఉంది, ఇక్కడ ఎండోమెంట్ సమస్య ఉంది, గండిపేట చెడు సమస్య ఉంది, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఇట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ తాజా మాజీ ఎమ్మెల్యే గారు గెలవడానికి ముందు ప్రామిస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కటి కూడా ఇవన్నీ ఏవైతే నేను చెప్పినో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇక్కడ మాకు తీర్చలేదు. టీఆర్ఎస్ పార్టీది, ఎంఐఎంది అక్రమ సంబంధం. ఇక్కడికి వచ్చేసరికి అది డిఫరెంట్గా ఉంది. మరి ఇక్కడ టీఆర్ఎస్ ఉడగొట్టడానికే ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రమంతా ఒక రకంగా ఉంటే రాజేంద్ర గారు ఒక రకంగా ఉంది. పోటీ ఖచ్చితంగా ఎంఐఎంకి, మహాకూటమి, సైకిల్ గుర్తుకు మధ్యలోనే ఉంటుంది. ఒక్కసారి కనుక ఇక్కడ ఎంఐఎం వస్తే మళ్ళీ మా మంచి కాలనీలు కూడా, ఇట్లాంటి బస్సులు కూడా అంతా అల్లకల్లోలకు దారితీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి మహాకూటమి గెలిపించాలి. త్రిపురం జీవన కేసీఆర్ చెప్తున్నాడు కదా, దానిపై మీరేమంటారు? ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. 111 జీవో ఎత్తేయడం బహుశా పార్లమెంటులో, కేబినెట్ కూడా సాధ్యం కాదు. ఫైనల్గా రాజేంద్ర నియోజక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలకు నా అప్పీల్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించండి. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని గెలిపించండి. మాట తప్పి మాట ఇచ్చి మడమదిప్ప అని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తులకు మీరు ఆదరించకండి, ఆలోచించండి. గత వారం నుంచి పుకార్లు కూడా వస్తున్నాయి రేవంత్ రెడ్డిని ఏమో చేస్తారని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి గిట్ట వీళ్ళు ఏమో అంతమొందించాలని చూస్తున్నామో. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయం ఆపలేరు. స్ప్రింగ్ని ఎంత గట్టి కొత్తే అంత హైట్ ఎగురుతుంది. అది రేవంత్ రెడ్డి అట్లా అంటాడు. రేవంత్ రెడ్డి దరిదాపులకు రాలేడు. రేవంత్ రెడ్డి కనుక ఈగ వాళ్ళ కేసీఆర్ కుటుంబమే కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా మేము. ఇదే విధంగా మీరు పోతే రాబోయే రోజుల్లో మహాకూటమి ప్రభుత్వం వస్తుంది. మరి మేము కూడా ఆ విధంగా చేస్తే మీరు బస్సులలో కాదు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మేము. మొత్తానికైతే రాజధాని నియోజకవర్గంలో సైకిల్ అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుపొందుతుంది, మహాకూటమి అయిపోయి ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మహాకూటమికి మద్దతు పలుకుతుందని చెప్పేసి వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా నాగరూతో కలిసి నరేందర్, టీవీ 5, రాజేంద్ర నగర్.